ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. సనాతన ధర్మం అంటే ఏమిటి అనే విషయంలో మహర్షి మనువు చెప్పినటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాము. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం హితమిష్టం చ బ్రూయాత్ ఏష ధర్మః సనాతనః. సత్యాన్నే చెప్పాలి, అది ప్రియంగా చెప్పాలి, అప్రియమైనటువంటి సత్యాలు చెప్పకూడదు, హితంగా ఇష్టంగా చెప్పాలి, ఇదే సనాతన ధర్మము. అందుకే భారతదేశంలో ధర్మబోధన, నైతిక నియమావళి ఒత్తిడితో భయపెట్టి ఆక్రమణ చేసి బోధించలేదు. ప్రేమతో, మధురంగా, ప్రియంగా తమ వాక్శక్తితో, తపశ్శక్తితో ప్రబోధించారు. అందుకే భారతీయ ధర్మశాస్త్రాల ఉపదేశాలు కత్తి బలంతో, దౌర్జన్యంతో ప్రచారం కాలేదు. కేవలము ప్రియమైన, సత్యమైన, మధురమైన ఉపదేశాలతోటే ప్రచారం అయ్యాయి. కాబట్టి ఇదే మన పరంపర, ఇదే మన ధర్మము, సనాతన ధర్మము. మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని జాగృతం చేసి అతన్ని ఆకట్టుకొని అతనిలో ధర్మస్పృహను కలిగించడము, జ్ఞానాన్ని మేలుకొల్పడము, ఇదే మన సనాతన ధర్మ పరంపర. బలవంతంగా రకరకాల ప్రలోభాలు పెట్టి మసిపూసి మారేడుకాయ చేసి ఈనాడు మతాలు ప్రపంచమంతా వ్యాప్తి అవుతున్నాయి. కానీ భారతీయులు, హిందువులు ఏనాడు ఇటువంటి నీచమైనటువంటి పనులు చేయలేదు. ఏ దేశంపైనా కూడా మనం దౌర్జన్యము కానీ, దండయాత్ర కానీ చేయలేదు. మనము ప్రియమైనటువంటి సత్యాలను బోధించడానికే ప్రయత్నించాం. అప్రియ సత్యాలు చెప్పకూడదు. కుంటివాడికి కుంటివాడ అంటే బాధ కలుగుతుంది, అది నిజమైనప్పటికీ అటువంటి సత్యాలను చెప్పకూడదు అని మహర్షుల యొక్క ఆదేశం. కాబట్టి వాక్కును ప్రయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయోగించాలి. ఆ వాక్కు వజ్రాయుధము, మనలోని కామ క్రోధలోభమోహాది అరిషడ్ వర్గాలను నిర్మూలించేటటువంటి సాధనం. కనుక వ్యర్థమైనటువంటి, అసత్యమైన, కఠినమైన, నీచమైన మాటలు మాట్లాడకూడదు అని మహర్షుల ప్రబోధం. అందుకే మనం ధర్మాన్ని అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తాము, ధర్మాన్ని బలవంతంగా రుద్దము. అందుకు ఆ అవగాహనకు కావలసినటువంటి పరిస్థితులను కల్పిస్తాము. అందుకే ఈ సనాతన ధర్మము మనమంతా అనుసరించాలి. కర్మేంద్రియాలలో ముఖ్యమైనటువంటిది మొదటిది వాక్కు. కనుక ఆ వాక్కును ఎవరు వశం చేసుకుంటారో వారికి ప్రపంచమే వశమవుతుంది. అందుకే మనకు మంత్రాలు, శాస్త్రాలు, ధర్మగ్రంథాలు, ఉపదేశాలు, బోధనలు అన్నీ కూడా వాగ్రూపంలోనే ఉన్నాయి. వాక్కు అంటే సరస్వతి, సరస్వతి సర్వశుక్ల, అత్యంత పవిత్రము. కనుక ఆ వాక్కును వ్యర్థం చేయకూడదు. ఈనాడు మనం చాలా అనీచమైనటువంటి శబ్దాలు, అశ్లీలమైనటువంటి మాటలు వింటూ ఉన్నాం. ఇవన్నీ భారతీయ పరంపర కాదు, విదేశీ మతాల నుండి మన దేశానికి దిగుమతి అయినటువంటి భావనలు, శబ్దాలు. కనుక అటువంటి ఆ దుష్ట పరంపరను మనం వదిలేసి సనాతన పరంపర అయినటువంటి ఈ సత్యమైన, ప్రియమైన, మధురమైన భాషణను మనం అనుసరించాలి. అదే మానవ జాతి ఉన్నతికి మార్గము. ఓం శాంతి శాంతి శాంతి.